వాయిదాపై అధికారపక్షం వివరణ ఇచ్చింది. పెళ్లిళ్లు ఉన్నాయనే లఘు చర్చను చేపట్టకుండా సభను వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్. సభను వాయిదా వేయడాన్ని కాంగ్రెస్ రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. ఇప్పటిదాకా మీరు కానీ మీ నాయకులు కానీ మాట్లాడినటువంటి తీరును చూస్తే ప్రజలు నవ్విపోయేటువంటి పరిస్థితి. మీ దగ్గర పస్సా లేదు, ఎందుకు ఈ సభ నడుపుకుంటున్నారు అనేటువంటి వ్యాఖ్యలు ప్రజలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం పారిపోయిందని మాట్లాడడం అనేటువంటిది మీ అవివేకానికి నిదర్శనం. కానీ ఈరోజు సభ్యుల యొక్క కోరిక మేరకు, అన్ని పార్టీల అభిప్రాయం మేరకు పెళ్లీలు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో ఒక గంట ముందుగా వాయిదా వేసినటువంటి సందర్భంలో అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. ప్రతిపక్షాల మధ్య ఫ్లోర్ కోఆర్డినేషన్ లేకపోవడం వల్లే అసెంబ్లీని అధికార టీఆర్ఎస్ ఏకపక్షంగా నడుపుతోందని ఎమ్మెల్యేలు అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల మధ్య ఉన్న సైద్ధాంతిక విభేదాల వల్లే ఫ్లోర్ కోఆర్డినేషన్ సాధ్యం కావడం లేదన్నారు. ప్రతిపక్షాల మధ్య ఉన్న అనైక్యతను అధికార టీఆర్ఎస్ తమకు అనుకూలంగా మలుచుకుంటుందనేది ఎమ్మెల్యేల అభిప్రాయం. సునీల్, స్పెషల్ కరెస్పాండెంట్,